మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో నన్నపనేని మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారని, జమ్మూ కాశ్మీర్ లో కూడా మహిళ ముఖ్యమంత్రిగా పనిచేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్ నుండి ఫరూక్ అబ్దుల్లా ఒకనాటి ముఖ్యమంత్రి, కాశ్మీర్ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి ఆయన, ఆయన మాట్లాడుతూ గాజు తొడుకునలేమని చెప్పని మాట్లాడాడు ఆయన. కాబట్టి గాజు మాట్లాడాడు కాబట్టి నేను చెప్తున్నా. మరి అనేక మంది మహిళలు రాణించున్నారు. పాకిస్తాన్ లో బెంజూర్ బుట్టో దగ్గర నుంచి, బ్రిటన్ లో మార్గరెట్ దాచర్ దగ్గర నుంచి, ఇక్కడ ఇందిరాగాంధీ దగ్గర నుంచి అనేక మంది ప్రధానులు అన్ని దేశాల్లో చేస్తున్నారు. శ్రీలంకలో సిరిమావో బండార నాయక్ దగ్గర నుంచి చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఈ దేశ అన్ని దేశాల్లో కూడా మహిళలు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి తెలిసి కూడా, ఒక రాజకీయవేత్తగా ఉండి కూడా ఈ విధంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడటం మంచి పద్దతి కాదు. అట్లాగే కాశ్మీర్ లో కూడా మహిళలు, సనాతన సాంప్రదాయాల్లో ఉండవలసినటువంటి మహిళలు కూడా ముందుకొచ్చి ఈ రోజున ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి, అక్కడ కూడా పాకిస్తాన్ నుండి కూడా చాలా మంది మహిళలు ఉన్నత పదవులు అలంకరించి విజయవంతంగా ఉన్నటువంటి సందర్భంలో, కేంద్ర మంత్రులుగా చేసినటువంటి సందర్భంలో, ఈ రోజు మహిళలు రాణిస్తున్న సందర్భంలో ఈ గాజులు తొడుక్కును అనే పదాన్ని ఈయన అదేంటి ఫరూక్ అబ్దుల్లా గారు మాట్లాడటం అనేది ఇది మంచి పద్దతి కాదండి. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. మొత్తం మహిళలందరూ కూడా, ఈ దేశంలోనే కాదు అన్ని దేశాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను.